सर अन्नी स्टेट चला मंचार रईट इदे मेम आल एनी संवर सेम अदे विंटा सर डबूल रईट దాని తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అయ్యింది రైట్ ఆ టైం లో ఐ థింక్ 10-12 పర్సన్స్ ఉన్నారు కదా అప్పటికి మీటింగ్ అయినప్పుడు రైట్ మిగితాలు చాలా మంది ఆ టైం లో మీటింగ్ ఎవరెవరు ఉండే కొద్దిగా ఒకసారి చేతి లేపుతారా మిగితాలు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ శ్రీనివాస్ వడ్డమాన్ అండ్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు మీరు నమ్మితే మాత్రం ఈ స్టేజ్ 100% మీ కోసం వెయిట్ చేస్తుంది లేకుంటే ఎగ్జిట్ అవ్వడానికి అయితే చాలా డోర్లు ఉన్నాయి జీవితం నుంచే ఎగ్జిట్ అవ్వాలి రైట్ కానీ థాంక్ గాడ్ శ్రీనివాస్ మా మీద నమ్మకం చేశాడు బినింగ్ దీని మీద నమ్మకం చేశాడు రైట్ అండ్ ఇవాళ మొత్తం అంతా జీవితం చేంజ్ అయిపోయింది మీ ఒక్కడే జీవితం చేంజ్ అవ్వలేదు మీ ద్వారా లక్షలాది మందిది కూడా లైఫ్ చేంజ్ అయింది అది లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంట రైట్ మీరు ఇలాంటి రికగ్నిషన్ ని తీసుకోవడానికి రెడీ ఉన్నారా yes మీ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకప్పుడు మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళే ఈరోజు మనతో సెల్ఫీ దిగడానికి ఎగబడుతున్నారు చూడండి అదే సక్సెస్ అన్నది సక్సెస్ అందరి కావాలా yes ఆర్ యు ఎక్సైటెడ్ yes రియల్లీ ఆర్ యు ఎక్సైటెడ్ yes నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను సో అందుకే ఇక్కడ ఉన్నాను సో మొదట మా మేడం మాట్లాడతారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు శివాని వడ్డమాన్ पोजिशन चाल सतोष వాళ్ళందరినీ గెలిపించాలనే ఆలోచనతో కూడా మాకు ఆ భయం ఇంకా ఉంది
మేం సక్సెస్ అయితే దర్కో మాతో పాటు వచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు అనుకునేదాన్ని మమ్మల్ని చూసి చాలా మంది నవ్వేటోళ్ళు. మీ ఆయన సబ్బులు పేసి నవ్వుతున్నాడు. మీ అమ్మ ఎవరించి పెళ్లి చేసింది, నీకు ఈ మాత్రం ఐడియా లేదా? అసలు చిన్నపిల్లవాళ్ళు ఏమన్నా పెళ్లి చేస్తుంటే నువ్వేం చేసినావు? మా మమ్మీ పెళ్లి చేస్తుంటే కూడా అన్నారు చాలా మంది. అది ఏముందని ఇస్తున్నాము మనం ఆయనకి అది. మా అమ్మ నాతో నేను వాళ్ళందరూ అని చెప్పేసి నేను మా అమ్మతో కూడా అన్నా. మా అమ్మ అన్నది అబ్బాయి మంచివాడు తల్లి చేసుకోవాలని చెప్పింది. మా అమ్మ అన్న మాట ప్రకారం మేము చేసుకున్నా నిజంగానే మంచివాడు కదా, చాలా గొప్పవాడే వచ్చింది. కానీ ఆ రోజు అనుకున్నా వీళ్ళందరూ నవ్వుతున్నారు, ఎట్లా అసలు ఏం చేయాలి అని అనుకుంటే ఒకటి మాత్రం అనిపించింది, నవ్వేవాడికి ఏడ్చే రోజు వస్తుంది, ఏడ్చేవాడికి నవ్వే రోజు వస్తుంది. ఈరోజు అదే జరుగుతుంది. ఆ రోజు మమ్మల్ని చూసి నవ్వీరు, ఈరోజు మమ్మల్ని చూసి ఏడుస్తారు. ఇది నాకు చాలా అంటే చాలా సంతోషం. వాళ్ళు ఏడుస్తున్నందుకు కాదు, మేము ఈ పొజిషన్కి వచ్చినందుకు సంతోషం. కానీ వాళ్ళ జీవితాలు కూడా మారాలనేది మా ఆలోచన. వాళ్ళు ఏడ్చిరని చెప్పేసి వాళ్ళు అట్లే ఉండాలని మేమైతే అనుకోవట్లేము. ఎందుకు అంటే ప్రతి మనిషికి ఒకే జీవితం అనేది ఉంటుంది. చాలామంది అంటారు నేను ఇంకో జన్మ అని చెప్పేసి. మనిషికి ఒకటే జన్మ అండి, మనిషి పుట్టుక జన్మ ఇంకొకటి రాదు. మనిషికి ఒకేసారి మనిషి పుట్టుక అనేది ఒకటేసారి, నెక్స్ట్ జన్మ ఉంటుందేమో కానీ ఆ జన్మలో ఏ కుక్క కానీ ఇంకేదైనా పుడతామేమో కానీ మనిషిలాగా మాత్రం పుట్టాము. ఆల్రెడీ ఈ జన్మలో అనుభవించేవన్నీ కూడా అనుభవించేసినాం, ఇంకా మిగతా దాంట్లో ఉండదు మనకి ఇంకేది కూడా. సో ఆ ఉద్దేశంతో నేను బిజినెస్ నాకు అర్థం కాకపోయినా సార్ స్టార్ట్ చేసినప్పుడు సరే ఏదైనా చేసుకొని కానీ మాకు ఇంత తిండి పెడితే చాలనుకున్నాం. కానీ పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ చాలా అమ్మాయిల కళలు అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. అలాంటి కళలే నాకు కూడా ఉండేవి. కానీ ఇంతకుముందు ఎక్స్ కంపెనీలో చేయడం వల్ల ఏమైందంటే మాకు అన్ని చాలా హక్కులు ఉండేవి. అసలు టైం ఇచ్చేటోడు కాదు అసలు మాకు ఇంట్లో. పెళ్ళయింది తీసుకొచ్చి ఇంట్లో పడేసి ఎక్కడో పోతున్నాడని అనుకునేదాన్ని. నా పెళ్ళయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 మంత్స్కి వెస్ట్ స్టార్ట్ చేసింది. నంబరు పొద్దున 7-6కి మార్నింగ్ ప్లాన్లకు అని వెళ్ళిపోతే మళ్ళీ నైట్ 3 గంటలకు మధ్యరాత్రి 3 గంటలకు వచ్చేటోడు. ఈ తలుపు కొట్టేది దయ్యమా మనిష ఈయననా ఎవరా అర్థం కాక నచ్చేదాన్ని నేను అసలు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను మధ్యరాత్రి 12 గంటలకు బయటకు వెళ్ళాలంటేనే మా అమ్మని ఎండబెట్టుకుని బయటకు వెళ్ళేదాన్ని. అలాంటిది 3 గంటలకు వచ్చి డోర్ కొడితే డోర్ ఎవరు తీయాలి అని ఆలోచన నాది. ఎత్తకెళ్ళక కష్టపడి అదైతే ఈ దినము. కానీ తర్వాత కొద్ది రోజులకి మెల్లమెల్లగా చిన్న చిన్న సక్సెస్ అనేది కొంచెంగా స్టార్ట్ అయినప్పుడు మా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 164 రూపీస్ వచ్చింది. 164 రూపీస్ వచ్చినప్పుడు చాలామంది చాలా అడిగారు. మేము స్టేటస్ పెట్టుండే, మా ఆయన పెట్టినాడు కదా నేను కూడా పెట్టినా, పెడితే చాలామంది మా ఫ్రెండ్స్ అడిగినారనమాట 164 రూపీస్ తోటి ఏం చేస్తావు ఏం కొంటావు అని అడిగారు. అంటే ఇప్పుడు ఏం కొన్నా కొనకపోయినా ఫ్యూచర్లో కొంటా ఖచ్చితంగా చూపిస్తా అని చెప్పిన. ప్రెస్టీజ్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా తీసుకున్నాము. అందులో నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే నా హోమ్. ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నాము. ఇప్పుడు సక్సెస్ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కొన్ని కొన్ని విషయాలు ఇంకా కూడా గుర్తు చేసుకుంటుంటే ప్లాన్స్కి వెళ్ళిపోయేటోడు తర్వాత నాకేం అర్థం కాకపోయేది. ఈయన ప్లాన్ చెప్పేటోడు కానీ నాకు ప్లాన్ చెప్పడం రాదు అసలు. అప్పట్లో ప్లాన్ చెప్పడం రాదు. కానీ ఎవరైనా బిజినెస్ గురించి అనగానే ఏం చెప్పాలి అంటే నాకు ప్లాన్ అయితే తెలియదు కానీ డబ్బులు మాత్రం వస్తాయి బిజినెస్లో అని చెప్పేదాన్ని. తర్వాత వాళ్ళు అడిగినట్టే మా హస్బెండ్ని తీసుకెళ్ళి వాళ్ళకి కల్పించి వాళ్ళతో మాట్లాడిపించేదాన్ని. అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు కూడా కొంతమంది. వాళ్ళకి ఇప్పటి స్టిల్ ఈ రోజుకి కూడా బిజినెస్ అంటే ఏంటి అనేది ఎవరికీ తెలియదు. మేము ఇంత సక్సెస్ అవుతుంటే కూడా వాళ్ళు ఏమడుగుతారంటే మీ అమ్మగారు వాళ్ళకి మీ అత్తగారు వాళ్ళకి ఆస్తులు ఎక్కున్నాయేమో అందుకే కొట్టున్నారేమో కానీ వెస్టీజ్లో వచ్చినాయి కాదేమో అంటారు. కానీ ఒకసారి వచ్చి చూస్తే కదా వెస్టీజ్ ఏంటి అని తెలిసేది. సో మాకు తెలుసు మేము చూసినాం అన్నీ అని చెప్పేసి అంటారు. తెలిస్తే ఆ మాట మాట్లాడరు, దాన్ని చేస్తేనే ఈ మాట మాట్లాడతారు. మేము వదిలేసినామంటారు, చేసి ఏం వదిలేసారు వెస్టీజ్ని? వెస్టీజ్ని ఒకసారి చేయడం మొదలుపెట్టి అర్థమైతే అసలు వదలలేరండి వెస్టీజ్ని ఎవ్వరు కూడా. మా పాప చెప్తుంది డ్రీమింగ్ జస్ట్ వీట్ అని చెప్పేసి ఒక మాట అంటారు. దాని అర్థం దానికి తెలియదు కానీ మా నాన్న చెప్తున్నాడు కదా నీకు కూడా చెప్తా ఉంటుంది. లాస్ట్ వీక్ మేము ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మా పాపని తీసుకెళ్ళాము. సన్న మేడం ఈ మైక్ తీసుకొని మాట్లాడుతుంటే మా అమ్మ నాకు అది కావాలి అని మైక్ అడుగుతుంది. మా పాప ఏం తీసుకొని అడుగుతుంది మైక్ అంటే డ్రీమ్ ఇట్ జస్ట్ డూ ఇట్ చెప్తుంది అంట. మా పాప ఇంటికి వచ్చిన తర్వాత అడిగిన, అక్కడ చెప్తలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను డ్రీమ్ ఇట్ చెప్తామ్మా అని చెప్పేసి అది. అంటే నా పాపకి కూడా మేము చేసిన ఈ 3 ఏళ్లలో దాని 1 ఇయర్ నుంచి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు దానికి కూడా వెస్టేజ్ అర్థమైంది కానీ కొంతమందికి ఇంకా కూడా అర్థం కావట్లేదు. దానికి అర్థమయ్యింది, అర్థమయ్యి ఒకవేళ మేము మీటింగ్కి
చెప్తున్నాం నాన్న అంటే సరే అంటారు మీటింగ్ కి కాకుండా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి కాని ఎక్కడ కాని దాని దేవుడకుండా ఎత్తే మాత్రం చుక్కలు ఊపిస్తారు మాట మీటింగ్ కి మాత్రం దానంతట అదే రాను అని చెప్తుంది ఎందుకంటే నేను అక్కడ డిస్టర్బెన్స్ చేస్తానే తనకు చాలా క్లారిటీ ఉంటుంది సో ఇలాంటి క్లారిటీ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వెస్టీస్ లో కూడా ఇప్పటికీ కూడా జాయిన్ అయ్యి కూడా వెస్టీస్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు చాలా ఉంది అండి వెస్టీలో తెలుసుకోవడానికి ఎంతో ఉంది నేర్చుకోవడానికి డిసిడి అయినము మాకేదో అన్నీ తెలుసు అని చెప్పేసి నేనైతే అనుకోను ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఏదో ఉంది ఇంకా నేర్చుకునేది ఉంది మా సార్కి అన్ని మా సార్కి ప్లాన్ తెలుసు ఎట్లా చెప్పాలో తెలుసు డబ్బులు ఎట్లా వస్తాయో కూడా తెలుసు నాకు డబ్బులు ఎట్లా వస్తాయో ఇప్పటివరకు కూడా తెలియదు వాస్తవానికి అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి అది మాత్రం నేనే చూస్తాను ఫస్ట్ మళ్ళీ అకౌంట్లో పడ్డ డబ్బులు అకౌంట్లో పడ్డ డబ్బుల్ని చూస్తా ఎంత బీవీ అవుతుందో చూస్తా జనాలు ఎట్లా వస్తున్నారో ఎంతెంత నెట్వర్క్ వెళ్తుంది అనేది కూడా నేనే చూసుకుంటాను ఏ ప్రోడక్ట్కి ఆఫర్ ఉందనేది కూడా నేను చూసుకుంటాను కానీ డబ్బులు ఎట్లా వస్తాయి అనేది మాత్రం ఇప్పటివరకు కూడా నాకు తెలియదు ఇది తెలియకపోవడం వల్లనే నేమో ఇంత సక్సెస్ అవుతున్నానేమో అని ఒక ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి ఒకవేళ తెలిస్తే ఇంకెంత టార్చర్ చేస్తానో తెలియదు కాబట్టి ఇక్కడితో ఆగిన తెలిస్తే ఇంకెంత టార్చర్ పెడతాను అసలు సో ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాలండి కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కష్టానికి కృంగిపోతే ఏది కూడా సాధించలేము మేము పడ్డ స్ట్రగుల్స్ చాలా మందికి అసలు లేవు మేము అంటే పడ్డారు వాళ్ళ కష్టాలు వాళ్ళే మా కష్టాలు మావి నాకు మేము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మా బేబీ పుట్టిన తర్వాత నాకు మదర్ మిల్క్ అనేది తనకు లేకపోతే మేము ఆల్మోస్ట్ 450 రూపీస్ 490 రూపీస్ ఒక పాల డబ్బా ఉండేది లాక్టోజన్ది అది కొనడానికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు మా వారైతే అడగని వాళ్ళు లేరు పైసలు స్టార్టింగ్లో కొద్ది రోజులు నేను మా అమ్మ ఇచ్చిన డబ్బులతోటే నేను బతికిందేమో వాస్తవానికి నా రిటర్న్ నేను బతికించుకున్నా అంటే దానికి కారణం మా అమ్మ ఎన్నోసార్లు డబ్బులు హెల్ప్ చేసింది మా అమ్మ నాకు ఎన్నోసార్లు మా సార్ ఎక్కడెక్కడ ఎవరెవరిని అడుగుతున్నాడో నాకు తెలియదు కానీ సాయంత్రానికి పాల డబ్బా కావాలి అంటే పాల డబ్బా తీసుకొనే ఇంటికి వచ్చేటోడు కానీ దాని దగ్గర ఉందా లేదా నాకు తెలియదు కానీ నా బిడ్డ నాకు ముఖ్యం కాబట్టి ఆ రోజు అంటుంది మేము తీసుకున్నాము ఈరోజు వెస్టీజ్లో మా హైయెస్ట్ చెక్ 7.5 లక్షలు మేము 2 కోట్లు పెట్టి చాలా అంటే చాలా మారిపోయినాయి వెస్టీజ్కి వచ్చిన తర్వాత జీతం అనేది ఎట్లా మారింది అనేది కూడా వర్ణించలేనేమో మేబీ అసలు అంత హ్యాపీగా ఉంది ఈరోజు మా పాప వేలు పెట్టి చూపిస్తే ఏదైనా కొనిపించే స్టేజ్లో మేము ఉన్నాం దానికి చాలా గర్వపడుతున్నాం అట్లనే మన యొక్క మెంటర్ ఎవరైతే ఉన్నారో ఎస్వి బాదల్ సార్ అండ్ ఫ్యామిలీకి మేము ఎప్పటికీ కూడా కృతజ్ఞులమై ఉంటామండి థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విష్ యూ వెల్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో బై ద వే కొత్త వాళ్ళ కోసం నా పేరు శ్రీనివాస్ వర్ధమాన్ అండి నేను ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతున్నది సో ఎంతసేపు నుంచి మా మేడం మాట్లాడుతూ ఉన్నారు సో రిమెంబర్ ద డే అంటే అప్పుడు మేము ఎక్స్ నెట్వర్క్ అంటే ఒక కంపెనీలో సుమారుగా 8 సంవత్సరాలు పనిచేస్తున్నాను సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు సో అంటే డబ్బులు సంపాదించడానికి వెళ్ళిపోయినాను కానీ తెలియకుండానే అప్పులు పాలు అయిపోయినాను సో అందులోంచి బయటకు రావడానికి ఇంకొక ఫ్రెండ్ నమ్మినాను ఆ ఫ్రెండ్ ఇట్లా కాదురా మనం ఇట్లా చేస్తే బాగుంటుంది డబ్బులు పెట్టకుండా డబ్బులు ఎట్లా సెరాపిచ్చోడాన్ని లాజిక్ ఎట్లా మర్చిపోయినావు అని చెప్పాను అరే ఇది కూడా బాగానే ఉంది కదా అని చెప్పి ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను సో అందులో కూడా మాకు అనుభవం లేదు కాబట్టి 4 మంత్స్లోనే ఆల్మోస్ట్ 26 లాక్స్ వెళ్ళిపోయినాయి సో అత్తగారు ఇచ్చిన కట్నం కానీ నేను సంపాదించుకున్నది కానీ మా తల్లిదండ్రుల దగ్గర తీసుకున్నది కానీ అవన్నీ చూస్తే వెనకలు చూస్తే ఏం లేవు కట్టుబట్టల పైన రోడ్డు పైన నిలవడాల్సిన పరిస్థితి ఉన్నది సో అంటే అప్పుడు ఇంకా ఏం ఆలోచన లేదు ఒకటి ముందు పోతే నొయ్యి వెనక పోతే గొయ్యి ముందు పోయినా చచ్చే పొజిషన్లో ఉన్నాం వెనకకు పోయినా చచ్చే పొజిషన్లో ఉన్నాం ఇక్కడ సాగకుండా బతకకుండా ఒక దగ్గర నిలబడితే అంటే అప్పులు చంపేటట్టు ఉన్నారు పరిస్థితి సో అప్పులు పీక్ స్టేజ్లో వచ్చేసినాయి ఇంకా మెల్లమెల్లగా కార్లు అమ్మడం మొదలుపెట్టాను మా అత్తగారులు ఇచ్చిన బైక్ అమ్మడం మొదలుపెట్టాను మా మిసెస్ పైన ఉన్న గోల్డ్ అమ్మడం మొదలుపెట్టాను అన్ని ఏ వస్తువు అమ్మడానికి వీలుంటే ఆ వస్తువు అమ్మడం స్టార్ట్ చేశాను అంతే ఇంకా ఎందుకంటే నేను చేసింది నీతి నిజాయితీగా నేను ఎవరిని మోసం చేయాలని పని చేయలేదు కానీ నాకు అనుభవం లేకపోవడం వల్ల నేను లాస్ అయిపోయాను సో కాబట్టి ఇది నాకు ఒక టెస్ట్ అనుకున్నాను సో నాకు ఎంత వీలైతే అంత తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడిని కానీ కొంతమంది ఆ మాటలు మాట్లాడుతుంటే అసలు డైజెస్ట్ అయ్యేది కాదు ఒక్కొక్కసారి అనిపించేది రోడ్డు పైన కూర్చొని ఉన్నప్పుడు
असल बसो लो इलाटे अडमेपत अतफ इंकोद जीत अंत एनो सारे आ तर मल्ल वन चूसकने मल्ल रिमोटेट अरे ना तलद ना तो नड़चना वैफ उ ना कड़पो बेबी उपाप पाप उ सो वील चलो नार बोसोड़े नीर बोसो अवकाश ना कोसम उद्दी अनोक आलोचन तो नैन फादर मदर विलेज उड़ेवा सो अल्पोई नैन हईदराबाद उंका फार्मिंग स्टार्ट आर्गानिक वेजिटेबल स्टार्ट मंची मूमेंट तस्कोदी अल्ली అది చేశాను కానీ నా కర్మ నా అదృష్టమో తెలియదు అది నేను చేసిన కొన్ని రోజులకే స్మాష్ అవ్వడం మొదలుపెట్టింది ఇది నీకు వర్కౌట్ కాదురా అని చెప్పి మా మదర్ ఏడవడం స్టార్ట్ చేసింది ఓరే ఇది బాగాలేదని చెప్పి డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం ఇంకా మనం ఈ మనుషులతో వీళ్ళతో మనతో వర్కౌట్ కాదు మనుషులు ఎట్లా చెప్తే అయినారు కర్లన్న చెప్తే అయితే కదా బఫిలోస్ అని చెప్పి ఊరికి వెళ్ళిపోయినాను సో నా సర్టిఫికెట్స్ ఏదైతే చదువుకున్న సర్టిఫికెట్స్ పట్టుకొని నేను అన్ని బ్యాంక్స్ తిరగడం మొదలుపెట్టాను ఎవరైనా లోన్ ఇవ్వపోతారా ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేయపోతారా కానీ ఎవరు లోన్ ఇవ్వలేదు సర్టిఫికెట్స్ అన్ని బాగానే ఉన్నాయి అంత ఓకే కానీ దేనికి మేము లోన్ ఇవ్వమంటే అప్పటికి హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసేవాడు సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా అని సో బాగాలేకపోయినా నటించాలి కదా బాగానే ఉన్నాం సూపర్ ఉన్నాం సార్ అని చెప్పేవాళ్ళం చాలా బాగున్నాం అని చెప్పేవాళ్ళం సో చాలా బాగున్నాం సార్ అని చెప్పేవాళ్ళం సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాం కలవాలనుకుంటున్నాం అంటే కలుస్తా సార్ కొంచెం ఊర్లో ఉన్నాను హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తాను అని చెప్పేవాడిని హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ కంటిన్యూ చేస్తుంటాను సరే చూసాం సార్ ఈ దేని గురించి అంటే ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఉంది సార్ నా దగ్గర బిజినెస్ డీల్ ఉంది అని చెప్పినట్ట అమ్మ నాయన మీరు బిజినెస్ డీల్ అంటే మళ్ళా మీరు కట్టేది కట్టించే కథే చెప్తారు నాకు వద్దు నాయన మీస ఈ శోభదే వద్దు నాకు అని చెప్పేసి ఆ రోజే ఆ సార్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను ఫోన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోన్ రావద్దు అని ఒక 8 మంత్స్ అయిపోయింది 8 మంత్స్ అయిపోయిన తర్వాత నా ఫోన్ బ్రేక్ అయిపోయింది నా టూ వీలర్ కింద పడిపోయింది ఈ ఫోన్ లేకపోతే ఈరోజు వైఫ్ లేకపోతే అయినా నడుస్తుంది కానీ ఫోన్ లేకపోతే నడిచే పరిస్థితి లేదు సార్ అవును కదా అందరం మన బ్యాచే ఉన్నారు ఇక్కడ సో సిచ్యువేషన్ ఎట్లుందంటే అప్పుడు నాకు పిచ్చోళ్ళు అయిపోయినాను ఎందుకంటే ఫోన్ని అంటి పెట్టుకొని ఉండి ఫోన్లు వస్తుండే ఫోన్ మాట్లాడుతుండే అదే ఇక అది ఒక తెలియని ప్రపంచం అది సో అట్లాంటప్పుడు ఆ ఫోన్ లేకపోయేసరికి నేను 4 గోడల మధ్య పరిమితం అయిపోయాను ఎందుకంటే జేబులో డబ్బు లేదు తిరుగుదామంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి కనీసం ఎవరికైనా ఫోన్ చేయమంటే ఫోన్ కూడా లేదు ఏం చేయాలో అర్థం కాకపోయినప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే మా బ్రదర్ మా హోమ్ బ్రదర్ నేమ్ శివ వాడే మను సో ఆయన కూడా ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ నాకు ఈరోజు బ్యాక్ బోన్గా నిలబడినాడు నేను ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఆయన ఒక బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను సో ఆయన అంటే తండ్రి తర్వాత తండ్రి అని సో అప్పుడు ఒరే మావాడు పిచ్చోడు అయిపోయేటట్టు ఉన్నాడు అని ఒక మొబైల్ ఫోన్ కొనుక్కొచ్చి ఎట చిన్న ఫోన్ అని చెప్పిస్తే ఆ ఫోన్లో సిమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు నేను ఎవరినైతే బ్లాక్ లిస్ట్లో పెట్టానో అన్ఫార్చునేట్లీ ఆయన నెంబర్ అన్బ్లాక్ అయిపోయి ఆయన మెసేజ్లన్నీ వచ్చేసినాయి నాకు లాస్ట్ చెక్ 42,000 రూపాయలు చెక్ వచ్చింది నేను అనుకున్నాను మీరు ఓ అంటున్నారు నేను ఏమనుకున్నానంటే ఇంకా కూడా వీళ్ళు మోసం చేయడం బంద్ చేయలేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ డబ్బులు రావు ఇవన్నీ ఉత్తమాటలే వీళ్ళు ఏదో స్టేజ్ల మీద కోట్లు వేసుకొని చెప్తారు అంతే ఉంటాయి అని ఏమి కావాలి అనుకున్నట్టు సో వెంటనే ఫోన్ చేసి ఏం సార్ ఇంకేనైనా మారారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎట్లా పెట్టినారు మీరు వాట్సాప్లో అని ఆయన వెంటనే అన్నాడు ఏం సార్ మీరు ఇంకా కూడా నన్ను నమ్మట్లేరా ఒకసారి రండి సార్ మా ఇంటికి ఒకసారి చూసుకోండి మీకు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పండి అని చెప్పినానంట వస్తూనే ఉండండి సార్ మీ ఇంటికి అని చెప్పేసి ముగ్గురిని లిఫ్ట్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళిన యాక్చువల్గా నా దగ్గర డబ్బులు లేవు బండి లేవు ఎందుకంటే ముందే చెప్పాను ఆల్రెడీ ఆ బండి కూడా తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేసాను సో లిఫ్ట్ అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు సార్ రెడీ అవుతా ఉన్నారు మేడం నాకు టీ ఆఫర్ చేశారు తాగుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న బుక్ కనిపించింది ఆ బుక్ పేరు ఏం పేరు ఉన్నదంటే ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని ఐసా బిజినెస్ కా సో ఆయన వచ్చే లోపు ఆ ఛాయ్ తాగుతూ ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టినాను ఏంటి వెస్టీజ్ అని నాకు ఆరోజు క్లారిటీగా అర్థమైపోయింది ఆయన నా ముందరు వచ్చి నాకు ప్లాన్ చెప్పేటప్పుడు ఆయన చెప్పలేకుండా నేనే ఉల్టా ప్లాన్ చెప్పేస్తాను ఈ కంపెనీని ఇట్లా పనిచేస్తే ఇట్లా డబ్బులు వస్తే ఇట్లా చేసి ఇట్లా అవుతుంది సో లాస్ట్కి ఆయన చెప్పిన ప్లాన్ ఏమన్నానంటే
ఇదే సార్ నేను మీకు సంవత్సరం చేద్దాం అనుకున్న ప్లాన్ అన్నాడు అంతే ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసిపోయింది, ఆల్రెడీ మనం ఉన్నాం కాబట్టి. సో ఆయన ఎవరో కాదు, ది గ్రేట్ లీడర్, నా స్పాన్సర్ బ్రదర్, సో పురుషోత్తమ దాస్ గారిని పూర్ణమైన సార్. రోజు ఆపర్చునిటీ చూపించకపోయింటే ఈరోజు శ్రీనివాస్ ఉడ్డమ్మన్ అన్నట్టు భూమి మీద ఉండేటోడో ఉండేటోడో కూడా తెలియదు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. ఆ తర్వాత నాకు ఒక మంచి ఎలోయిస్ని పర్చేజ్ చేసింది ఆయన. సో నేను ఆ తర్వాత నెక్స్ట్ కలిసిన పర్సన్ని మన చరణ్ సార్ని కలవడం జరిగింది. చరణ్ సార్ దగ్గర మాట్లాడినప్పుడు సార్ కూడా అన్నట్టు, ఓ నువ్వు తినాలే నేను తినాలే, నువ్వు తినాలే నేను తినాలే, రా ఏం కాదు అయిపోతుంది, మేము గెలిచినాం నువ్వు కూడా గెలుస్తావని. తర్వాత కుల్కర్ణి సార్ దగ్గర వెళ్ళినాం. ఆ తర్వాత దాస్ సార్ ఇందర్బీర్ సార్ దగ్గర టైం తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం సార్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అన్నప్పుడు ఇందర్బీర్ సార్ వచ్చిండ్రు. వచ్చినప్పుడు మీటింగ్ అంతా అయిపోయింది, 8 మంది వచ్చినాం మీటింగ్లో కూర్చున్నాం. ఇందర్బీర్ సార్ ప్లాన్ చెప్పినారు, అంతా అయిపోయింది. ఆ ఫ్లోర్ నుంచి కిందకి దిగి వచ్చిన తర్వాత ఇందర్బీర్ సార్ మాట్లాడుతున్నారు. సార్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ సార్ అన్నాను, కానీ అడిగితే ఏమనుకుంటాడో అని మళ్ళీ వెనక్కి జరిగినాను. సో అప్పుడు సార్ ఏమన్నారంటే, చెప్పండి చెప్పండి అన్నప్పుడు, సార్ గత 8 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇదే లక్షాధికారులు కోటీశ్వరులు అని చెప్పి, వెస్టీస్లో నిజంగా డబ్బులు వస్తాయా సార్ అని సార్ అడగడం జరిగింది అన్నట్టు. ఆ రోజు సార్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ ఇన్కమ్, ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఇట్లా ఓపెన్ చేసి చూపించడం మొదలుపెట్టినా అన్నట్టు. నీకు ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచి చూపిస్తా చూడు శ్రీనివాస్ అని చెప్పి చూపిస్తున్నప్పుడు ఆ రోజు డిసైడ్ అయినాను. ఆ తర్వాత సార్ వాళ్ళు, మేము ఒక గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది, భారత్ సార్ని కలిసే ఆపర్చునిటీ వచ్చింది. సో ఆ హోటల్ రైట్ సార్లో మేము సార్ని కలవడం జరిగింది. ఆ రోజు సార్ చాలా హోప్ ఇచ్చినారు. ఆ తర్వాత సలీం సార్ని పరిచయం చేశారు అప్పుడు. సో నేను చాలా ఇబ్బంది ఉండే సార్, అది ఉండే సార్, ఇది ఉండే సార్ అన్నప్పుడు, అదే రోజు మీటింగ్ అటెండ్ అయిపోతే సలీం సార్ స్టేజ్ పైన దుమ్ములేపేస్తున్నాడు, నా క్యాబ్ మొత్తం పోయినాయి, డబ్బులు అన్నీ అవి ఇవి అని చెప్పేసి. నాకు అనిపించింది, అమ్మ నాకు కూడా ఒక తోడు దొరికింది ఇలా అని చెప్పేసి నిజంగా. సో అరే అంటే ఇంత అప్పులో ఉండి సారే బిజినెస్ బిల్డ్ చేస్తుండే, నేను కూడా చేయొచ్చు బిజినెస్. చేలో మేము ఇద్దరం కలిసి పనిచేస్తాను. ఆ రోజే సార్ దగ్గర వెళ్ళి మాట్లాడి స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ మంత్కి బిజినెస్ నుంచి 164 రూపీస్ వచ్చిందండి. ప్రొడక్ట్ కొన్నప్పుడు ఒక ట్రాజరీ ఉండే, ప్రొడక్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నా ఫ్రెండ్ దగ్గర అప్పుడే ఏదో క్రెడిట్ కార్డ్ వచ్చిందని ఫోన్ చేసి మనోడు, అరే మామ నా క్రెడిట్ కార్డ్ వచ్చిందంట, అది అట్టే పెట్టరా నీతో పనులు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సామవేద దండోపయాలన్నీ ఉపయోగించి ఆ క్రెడిట్ కార్డ్ పట్టుకొచ్చుకొని వెస్టీజ్లో 100 BV పర్చేజ్ చేశాను. నా దగ్గర రూపాయి డబ్బులు లేదు. సో అదే రోజు మా పాపకి పాల డబ్బు కొనుక్కురావాలి, శివాని ఫోన్ చేస్తుంది పాల డబ్బు అయిపోయిందని. సో మళ్ళీ ఒక 500 ఎవరో అప్పు అడగాల, మీరు నమ్మరు, నాకు ఎవరైనా ఒక వ్యక్తి ఎదురు నిల్చొస్తున్నాడంటే